చాలామంది మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి అందరూ కూడా అనుకున్నారు. కానీ ఈ మునుగోడు ఎన్నిక ఒకటి ఉంది కాబట్టి దానికోసమనో దాని లాభం పొందాననో చేసినామనే ఒక చిల్లర ఆరోపణలు చేయడానికి రాష్ట్రంలో పెద్ద పెద్ద నోర్లు పెట్టుకుని అరిచేటువంటి వ్యక్తులు చాలామంది తయారైపోయినారు కదా ఈ మధ్య. అత్యంత కురుసమైనటువంటి అత్యంత నీచమైనటువంటి పద్ధతులు, అడ్డు అదుపు లేకుండా మాట్లాడేటువంటి కురుస వ్యక్తులు కూడా బాగా దాపురించారు కాబట్టి నేను ఈరోజు పోలింగ్ సమాప్తి కావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ తర్వాతనే పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాతనే ఇది ప్రజల్లోకి తీసుకుపోవాలి అనే ఆలోచనతో ఇప్పటిదాకా వెయిట్ చేస్తాం. ఆ మునుగోలులో జరిగిన ఎన్నిక కూడా మీరు చూసినారు, అది ఏం ప్రయత్నాలు, అది ఏం వెకిలి, కనీసం సిగ్గుపడే పరిస్థితి అన్నమాట. ఆ చేతులలో పువ్వు గుర్తులు తెచ్చుడు, ఏ అది ఏం ఇప్పుడు చూసినామా, ఇవి ఎన్ని అబద్ధాలు, ఎన్ని ఫేక్ ప్రచారాలు. ఆ కాంగ్రెస్ అభ్యర్థి పేరేంది, ఆ గోవర్ధన్ రెడ్డి గడ్డాడు సెవెంత్ అనే అమ్మాయి నాకు కలిసినట్టు ఏం అన్యాయం ఇది. కొన్ని టీవీల పేర్లు పెట్టి ఆ టీవీ వార్త వచ్చినట్టుగా ఇది ఏం ఏం పద్ధతులు ఇప్పుడని చూసినామా మనం. ఎలక్షన్లు వస్తాయి పోతాయి, చాలా గెలుస్తాం చాలా ఓడతాం. ఇక్కడ నాలుగు ఎన్నికలు జరిగినాయి, సపోజ్ చెప్తాను మీకు ఐడియా కోసం చెప్తున్నాను. హుజూరాబాద్ ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఓటం పాలైంది, దుబ్బాకలో స్వల్ప తేడాతో మేము ఓటం పాలైంది. అట్లాగే నాగార్జునసాగర్లో మేము గెలిచినాం, హుజూర్నగర్లో మేము గెలిచినాం. ఎన్నికలన్న తర్వాత ప్రజల తీర్పు ఉంటుంది, దాన్ని గౌరవించాలి. ఉందాక ఇవాళ చేసే ప్రయత్నం వాళ్ళు చేసినా ప్రజల తీర్పును అల్టిమేట్గా గౌరవించాలి, దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఏ మేము గెలిస్తేనే లెక్క అంటే అక్కడ డెమోక్రసీ ఎక్కడుంది, మేం చెప్పిందే వేదం, మేం గెలిస్తేనే లెక్క. ఇది కూడా నేను ఎందుకు నా బాధ వ్యక్తం చేస్తున్నా అంటే, రాజకీయాలలో ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులకు కొద్దిగా సంయమనం, సహనం, సహిష్ణుత అనేది అవసరం ఉంటుంది. తమ స్థాయిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. చివరికి ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయిపోయింది.